మోడీ 3.0 మంత్రులకు శాఖలు కేటాయించారు. కీలక శాఖలన్నీ పాత వారికే దక్కాయి. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, పాత మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కీలక శాఖలు, పాత వారికే కేటాయించినట్టు మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఎస్ రఫి, ఏదైతే మోడీ 3.0 నూతన క్యాబినెట్లో మంత్రిత్వ శాఖలను కేటాయించారు. అయితే ఎవరైతే గత ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 2024 వరకు మోడీ ప్రభుత్వంలో పనిచేశారో వాళ్ళకి చాలామందికి ఆయా శాఖలనే కేటాయించారు. ఎందుకంటే ఎన్నో ప్రాజెక్టులు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి విజన్ కావచ్చు, వాటిని కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా పాత వాళ్ళే కొనసాగాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే తిరిగి వాళ్ళకే ఆ బాధ్యతలు అప్పగించారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు అంటే ఏ విధంగానైతే ఎన్డీఏకు కావచ్చు, మిత్రపక్షాలకు ఖచ్చితంగా కొన్ని ప్రాధాన్యతకు సంబంధించినటువంటి పోర్టుఫోలియోలు కేటాయిస్తారనేటువంటి ప్రచారం జరిగినప్పటికీ కూడా కొన్నింటిని మాత్రమే డిస్టర్బ్ చేస్తూ మిగతా అన్నింటినీ కంటిన్యూ చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మేజర్గా చూడాలంటే ఏదైతే సివిల్ ఏవియేషన్కు సంబంధించి మొదట జ్యోతిరాదిత్య సింధే గత ప్రభుత్వంలో తను కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే తనకిప్పుడు కమ్యూనికేషన్స్ ఏదైతే సార్ టెలికామ్ శాఖను కేటాయిస్తూ ఏదైతే సివిల్ ఏవియేషన్ మాత్రం రామ్మోహన్ నాయుడుకు, టీడీపీ నుంచి గెలిచినటువంటి రామ్మోహన్ నాయుడుకు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క పార్లమెంట్ వ్యవహారాలకు సంబంధించి కూడా గతంలో ప్రహ్లాద్ జోషి ఉన్నారు. ప్రహ్లాద్ జోషిని మారుస్తూ ఈసారి కిరణ్ రిజిజుకు ఇచ్చారు. వాస్తవానికి కిరణ్ రిజిజు గత ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. అయితే న్యాయశాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి తరుణంలో చివరి 1 ఇయర్లో తనని మార్చాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ 3.0లో అవకాశాన్ని కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మేజర్ పోర్ట్ఫోలియోలుగా చూసేటటువంటి రక్షణ శాఖ కావచ్చు, హోంశాఖ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, వీటికి మాత్రం రక్షణ శాఖ గత ప్రభుత్వంలో ఏ విధంగానైతే రాజ్నాథ్ సింగ్ కొనసాగారో ఈసారి కూడా రాజ్నాథ్ సింగ్కే రక్షణ శాఖను కేటాయించారు. మరోపక్క హోంశాఖ అమిత్ షాకు, అంటే గత ప్రభుత్వంలో అమిత్ షా ఉన్నారు, ఆయనకే తిరిగి దాన్ని కేటాయించారు. ఇక ఆర్థిక శాఖ విషయానికి వస్తే నిర్మలా సీతారామన్ మళ్ళీ ఆర్థిక శాఖ మంత్రిగా తను ఇక కొనసాగనున్నారు. మరోపక్క శివరాజ్ సింగ్ చౌహాన్, తను ఏదైతే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఆ తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో అధికారాన్ని సంపాదించినప్పటికీ కూడా అక్కడి నుంచి మారుస్తూ కేంద్రానికి తీసుకొచ్చారు. సో అతనికి ఈసారి ప్రత్యేకంగా అగ్రికల్చర్ను కేటాయించారు. వ్యవసాయం అనేది దాంతోపాటు రూరల్ డెవలప్మెంట్ కూడా, అంటే కొంత కీలకమైనటువంటి బాధ్యతలను కొత్త వాళ్ళకు కూడా అప్పగించారనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. తను పార్టీలో సీనియరు, అంతేకాదు అక్కడ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే అగ్రికల్చర్తో పాటు రూరల్ డెవలప్మెంట్ అనేది తను వీటికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారని చెప్పి భావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక జైశంకర్ ఏదైతే గత ప్రభుత్వంలో ఇటు విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు, తననే ఇప్పుడు మళ్ళీ కూడా ఏ విధంగానైతే విదేశాంగ శాఖ మంత్రిగా జైశంకర్నే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనోహర్ లాల్ ఖట్టర్, తను హర్యానా ముఖ్యమంత్రిగా ఉన్నారు, హర్యానాలో ఏ విధంగానైతే కొత్త వాళ్ళకి అవకాశం కల్పించి తనని మళ్ళీ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ప్రత్యేకంగా ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ను, దాంతోపాటు పవర్ను కూడా ప్రత్యేకంగా మనోహర్ లాల్ ఖట్టర్కు కేటాయించారు. నిజానికి మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరికి కూడా మంచి పోర్ట్ఫోలియోలు దక్కాయని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు కుమారస్వామి, కర్ణాటకలో ఏ విధంగానైతే బీజేపీతో కలిసి కుమారస్వామి పార్టీ వెళ్ళింది, అతనికి హెవీ ఇండస్ట్రీస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కేటాయించారు. అంటే భారీ పరిశ్రమలు, స్టీల్కి సంబంధించినటువంటి శాఖను కూడా కుమారస్వామి కేటాయించారు. ఇక పీయూష్ గోయల్, తను కామర్స్ మినిస్ట్రీలో గత ప్రభుత్వంలో కూడా ఉన్నారు, తనకే ఇప్పుడు మళ్ళీ కూడా కామర్స్ శాఖను కేటాయించారు. ధర్మేంద్ర ప్రధాన్, తను సైతం గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధానికే అవకాశం కల్పించారు. ఇక జితన్ రామ్ మంజిత్ ఎవరైతే ఉన్నారో మైక్రో స్మాల్ మీడియం సంబంధించినటువంటిది కేటాయించారు. మరోపక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా కిషన్ రెడ్డికి కోల్ ఇండస్ట్రీస్ను కేటాయించారు. కోల్ మైనింగ్ ఏ విధంగానైతే వాస్తవానికి గత ప్రభుత్వంలో టూరిజం, దాంతోపాటు డోనర్, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి కల్చర్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి మంత్రిగా కిషన్ రెడ్డి కొనసాగారు. అంతకుముందు తను గత ప్రభుత్వంలో ముందుగా హోంశాఖ సహాయ మంత్రిగా కూడా
పనిచేశారు. సో ఫైనల్గా ఇప్పుడు మంచి పోర్ట్ఫోలియో అని చెప్పి విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కోల్ మైనింగ్కు సంబంధించి కిషన్ రెడ్డికి కేటాయించారు. మరోపక్క ఈ విధంగా ప్రత్యేకంగా చూస్తే అశ్విని వైష్ణవ్ అనేది చాలా కీలకంగా మనం చూడొచ్చు. ఎందుకంటే తను గత ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు, దాంతోపాటు ఐటీ మరోవైపు ఎలక్ట్రానిక్స్ మంత్రిగా పనిచేశారు. ఈసారి ఐటీ మారుస్తూ తను రైల్వే శాఖకు, దాంతోపాటు ఐఎన్బి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అంటే సమాచార శాఖకు, మరోవైపు ఎలక్ట్రానిక్స్ కూడా టెక్నాలజీకి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కూడా తనే కొనసాగుతున్నారు. సో అదనంగా ఇప్పుడు ఐబీని కూడా కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే మోడీకి ఆలోచనకు అనుగుణంగా పనిచేశారో వాళ్ళను అదే శాఖల్లో కంటిన్యూ చేశారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఎవరైతే ప్రత్యేకంగా చూస్తే కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా గజేంద్ర షెకావత్ మనకు గత ప్రభుత్వంలో కనిపించారు. కానీ ఈసారి సిఆర్ పాటిల్కు జలశక్తి శాఖను కేటాయించారు. దాంతోపాటు జ్యోతిరాదిత్య సింధియా ఏ విధంగా అయితే సివిల్ ఏవియేషన్ గత ప్రభుత్వంలో ఉంటే ఈసారి కమ్యూనికేషన్ అండ్ డెవలప్మెంట్ నార్త్ ఈస్టర్న్ రీజన్కి సంబంధించి కూడా అంటే ఏ విధంగానైతే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి బాధ్యతలను జ్యోతిరాదిత్య సింధియాకు కూడా ఇచ్చారు. ఇక ఇండిపెండెంట్ల విషయానికి కూడా ఒక ప్రత్యేకంగా ఏదైతే క్యాబినెట్లో అవకాశం కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క తెలంగాణలో బండి సంజయ్కి ఏ విధంగానైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నిర్ణయం తీసుకున్నారు, క్యాబినెట్లో అవకాశం కల్పించారు, దాంతోపాటు ఇప్పుడు శాఖను కూడా కేటాయించారు. కేంద్ర హోంశాఖ అంటే అమిత్ షా, ఏ విధంగానైతే బీజేపీకి హాట్ లైన్గా అమిత్ షా అని చెప్తూ ఉంటారు. సో అమిత్ షాకి సంబంధించినటువంటి ఏదైతే శాఖ ఉందో ఆ శాఖలోనే ఇప్పుడు బండి సంజయ్ పనిచేయబోతున్నారు. మొదట ఎప్పుడైతే తెలంగాణలో కిషన్ రెడ్డి ఎంపీగా గెలిచిన తర్వాత కూడా మొదట కేంద్రంలోకి అంటే క్యాబినెట్లోకి తీసుకున్నటువంటి సమయంలో కిషన్ రెడ్డిని కూడా ముందుగా కేంద్ర హోంశాఖకు సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. సో ఇప్పుడు మళ్ళీ అదే స్థానంలో బండి సంజయ్ కూడా కొనసాగబోతున్నారు. సో మొత్తానికి ఓవరాల్గా కూడా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఈ శాఖలన్నింటినీ చూస్తుంటే కూడా పూర్తి స్థాయిలో ఎవరెవరికి ఎటువంటి శాఖలు కేటాయించాలి, ఎవరిని కేంద్ర ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి భాగస్వామ్యం చేయాలనే దాని మీద పెద్ద ఎత్తున కసరత్తు జరిగినట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో శాఖల కేటాయింపు అనేది జరిగింది. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. రైట్, అది మోడీ 3.0లో మంత్రులకు శాఖలు కేటాయించారు. కీలక శాఖలన్నీ పాత వారికే దక్కాయి. రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రిగా అమిత్ షా, జాతీయ రహదారుల శాఖ నితిన్ గడ్కరీకి, ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్కు, విదేశీ వ్యవహారాలు జయశంకర్కు దక్కాయి. అలాగే జేపీ నడ్డాకు వైద్య శాఖను కేటాయించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 5గురిలో కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ కేటాయించారు. టీడీపీ నుంచి గెలిచి కేబినెట్ హోదా దక్కించుకున్న రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ దక్కింది. ఏపీకి చెందిన శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, స్టీల్ శాఖ సహాయ మంత్రి పదవి దక్కగా, పెమ్మస్వామి చంద్రశేఖర్కు గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా పదవి దక్కింది. ఇక తెలంగాణ నుంచి బండి సంజయ్కు హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. కీలక శాఖలైన వాణిజ్యం మరోసారి పీయూష్ గోయల్కే కేటాయించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ను వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి శాఖలను కేటాయించారు. మన్సుఖ్ మాండవీయకు కార్మిక శాఖ దక్కింది. క్రీడల శాఖ మంత్రి కూడా కేటాయించారు మన్సుఖ్ మాండవీయకు. మోడీ 3.0లో మంత్రులకు శాఖలు కేటాయించారు. కీలక శాఖలన్నీ పాత వారికే దక్కాయి. రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రిగా అమిత్ షా, జాతీయ రహదారుల శాఖ మంత్రిగా నితిన్ గడ్కరీ, ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జయశంకర్ దక్కించుకున్నారు. జేపీ నడ్డాకు వైద్య శాఖ కేటాయించారు. అలాగే తెలుగు రాష్ట్రాలకు చెందిన 5గురిలో కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ కేటాయించారు. టీడీపీ నుంచి గెలిచి కేబినెట్ హోదా దక్కించుకున్న రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ దక్కింది. ఏపీకి చెందిన శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, స్టీల్ శాఖ సహాయ మంత్రి పదవి దక్కించుకోగా, పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా పదవి దక్కింది.